విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు ప్రవేశించారు. స్వర్గీయ నందమూరి గారి జీవితం 100 పేజీల పుస్తకం అయితే, అందులో లక్ష్మీపార్వతి గారి ప్రవేశం 2 నల్ల పేజీలని చెప్పి కూడా ఆ 100 పేజీల్లో తెలియచేస్తున్నాం. ఆవిడ ఈరోజు అంటూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో కూర్చొని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే హక్కు చంద్రబాబు గారికి లేదు అని మాట్లాడుతున్నారు అమ్మ తల్లి లక్ష్మీపార్వతి గారు. నేను చెప్పాను 2 చీకటి పేజీల జీవితం మీ రాకతో ఆ మహానుభావుడు జీవితంలో ప్రవేశించింది. ఆనాడు దుష్టశక్తిగా ఉన్న ఆ శక్తి అంటే మీ చేతుల్లో నుంచి అధికారాన్ని కార్యకర్తల అభీష్టం మేరకు, ఆనాటి నాయకుల అభీష్టం మేరకు మార్పిడి జరగకపోతే, చంద్రబాబు నాయుడు గారి హస్తాల్లోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ ఏమైపోయేదో కూడా అందరికీ తెలుసు, మీకు తెలుసు. అందుకోసమే ఒక మంచి ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, ఆ మహానుభావుడి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ అధికార స్వీకారం చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఆయన ఎందుకు చనిపోయినాడో, ఎలా చనిపోయారో మీరు మాట్లాడితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, మీరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రోజున అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు జనరంజకంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆవిర్భావ దినోత్సవం 36 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రోజు, మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీని స్థాపించి ప్రపంచ దేశాలకు తెలుగువారి యొక్క గొప్పతనాన్ని, తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారు వేసినటువంటి పునాది తెలంగాణ అధ్యక్షులు గౌరవనీయులు ఎల్ రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గుంటూరు 2 శాసనసభ్యులైనటువంటిది అందరూ గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కానీ, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి రావటం కానీ, పేదవారికి కూడు గూడు గుడ్డ నినాదంతో స్థాపించినటువంటి పార్టీ, భలే పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా 36 వసంతాలు పూర్తి చేసుకుని ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ, దేశంలోనే ప్రాంతీయ పార్టీ 2 ప్రధానమంత్రుల్ని 2 రాష్ట్రపతుల్ని నియమించేటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈనాడు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి దాంట్లో అన్న ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్తే, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు కేంద్రం మీద ఒక పక్క పోరాటం చేస్తూ, ఈరోజు 4 సంవత్సరాలు బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఎన్నో హామీలను నెరవేర్చకపోగా 4 సంవత్సరాలు ఓపిక బట్టి కూడా సహనంతో ఓర్పుతో ఉన్నటువంటి మన నాయకుడు ఈనాడు చివరికి చివర బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి తట్టుకోలేక కేంద్ర మంత్రుల్ని దృఢపాయంగా రాజీనామా చేయించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రం మీద పోరాటం చేస్తున్నటువంటి ఈ దేశంలో ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆ విధంగా ఈరోజు బీజేపీ ఎక్కడికక్కడ అణిచివేత ధోరణి బెదిరింపులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మన నాయకులు ముందుకొచ్చి తెలుగువారి యొక్క గొప్పతనాన్ని,
తెలుగు వారి యొక్క దమ్ము ధైర్యాన్ని దేశానికి చాటి చెప్పినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు 37వ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం తెలియజేస్తోంది. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కన్నులు పండుగగా జరుపుకుంటోంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పుష్ప నీరాజనం ఘటించి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరుగో మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. మా జానిమన్ రెండు మాటలు కంటుంటారు, అలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కృషి చేస్తున్న శ్రీ కోటేశ్వరరావు గారు అక్కడి నుంచే మాట్లాడండి సార్. కోటేశ్వరరావు మైకేయమైన సందేశం ఇచ్చినందుకు ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు మీకోసం యాత్ర కానీ వస్తున్నాం, మీకోసం యాత్ర కానీ అడుగులో అడుగేసిన శ్రీ పిఆర్ మోహన్ గారిని సంక్షిప్త ఉపన్యాసం చేయవలసిన కోరుతూ ఉన్నారు. తెలుగు వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహానాయకుడిని ఒక గజరాజు రోడ్డులో పోతుంటే కుక్కలు మునిగినట్టు మొలుగుతున్నారు కొంతమంది. ఏనుగా వెళ్ళి పట్టించుకోదు, తన గమ్యాన్ని మందగమంతో చేరుకుంటుంది, ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మిస్తుంది, అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి జనరంజకంగా పరిపాలన చేయడానికి మన అన్న చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆశీర్వదించండి. ముష్కరులు మూడు దిక్కుల నుండి ఆయన మీద దాడి చేస్తున్నారు. సామాన్య కార్యకర్తగా మీరు భావించాల్సిందే, పార్టీ నాకేమి ఇచ్చిందని కాదు, పార్టీకి నేను ఏం చేశానని చెప్పి మీరందరూ తలా ఒక కార్యక్రమం చేసి ఉడతాపత్తిగా నేను సైతం ప్రపంచానికి సంబంధించిన ఒకటి ఆదరించాని చెప్పి సృష్టిగా చెప్పినట్టు మీరు కూడా పార్టీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి గౌరవంలాగా ఉండి ఆ యొక్క అపోజిట్ పార్టీని ఏ విధమైన కుట్రలు కుటుంబాలు చేస్తున్నారో వాళ్ళ కుట్రలు కుటుంబాలను తిప్పికొడాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు జై ఎన్టీఆర్, జై జై చంద్రబాబు నాయుడు, జై జై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ధన్యవాదాలు శ్రీ పిఆర్ మోహన్ గారు. ఇప్పుడు ప్రజలు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవనీయులు, ముఖ్య అతిథులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు శ్రీమతి జగన్మోహన్ గారు. మన ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ఈసారి బడ్జెట్ లో ఎప్పుడు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా అంత బడ్జెట్ కేటాయించిన ఘనత ఎవరిది లేదు, మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. 1,102 కోట్లు కేటాయించి మన మైనార్టీ సోదరులందరూ పేదరికంలో ఉన్నారు, వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ బడ్జెట్ని కేటాయించారు. మరీ ముఖ్యంగా మన మహిళా సోదరు మనులందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి అటువంటి పార్టీని ముందుకు తీసుకుపోతూ తీసుకెళ్తున్నటువంటి మన అన్న చంద్రన్న గారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు ఏదైతే ఈరోజు సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నారు, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని 5 కోట్ల ప్రజలే కాదన్న, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 127 కోట్ల ప్రజలు కూడా హర్షిస్తున్నారని చెప్పి మీకు నేను సభాముఖంగానే తెలియజేస్తా ఉన్నాను.
నీకు తొందరలో జైలు ఓసలు లెక్క పెట్టడానికి రోజుల దగ్గర పడ్డాయని చెప్పేసి నేను ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవునా కదా మిత్రులారా? చూడండి, 4 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఓర్పుగా ఉండే పోలవరం నిర్మించడానికి ఆయన సాయి శక్తుల కృషి చేస్తూ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే పత్రికా విలేకరులారా, పత్రికా ఎడిటర్స్, రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1982లో ఏ విధంగా అయిందో అదే విధంగా రేపు 2019లో కూడా యావత్ పనిచేసుకుంటుందని చెప్పేసి నేను ఈ తెలుగు ప్రజల సాక్షి. తెలుగు ప్రజలారా, మీరంతా ఆలోచించాలి. 68 ఏళ్ల వయసులో మన కోసం పనిచేస్తున్నాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. ఆయన చిన్న మనవడు ఉన్నప్పటికీ కూడా ఆ మనవడికి సమయం ఇవ్వకుండా మన రాష్ట్రం కోసం పనిచేస్తుంటే మన నాయకుడిని ఏ విధంగా కూస్తున్నారు మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తాను. ఇది అడిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు అశేషంగా విచ్చేసినటువంటి తొలిదగ వచ్చినటువంటి మన నాయకులు త్వరలో ఇక్కడికి రాబోతా ఉన్నారు. మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి వేదిక నల్పించినటువంటి గౌరవ పెద్దలకు, లోకేష్ బాబు గారికి, పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. సోదరులారా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982 మార్చి 29న హైదరాబాద్ నడిపోతున్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పిడికినంత మందితో కూడినటువంటి నాయకత్వం ద్వారా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజే జెండాను ఏ విధంగా రూపకల్పన చేయాలనేటువంటి నిర్దేశించిన రోజు అది. పార్టీ దశ దిశనంతా కూడా నిర్ణయించిన రోజు. అక్కడి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకొని 9 మాసాల్లో రాష్ట్రమంతా కూడా రథం పైన ప్రయాణం చేసి మన ఆరాధ్యదేవైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు అనూహ్యమైనటువంటి విజయాన్ని మనకు అందించి పెట్టి అప్పటికి 30 సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూకుడు వెన్నతో పెగిలించి 9 మాసాల్లోనే అధికారం అందించినటువంటి మహానేత మన ఆరాధ్యదైవైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన రోజు, ఈ పార్టీని స్థాపించిన రోజు. దీన్ని మనం ఎంతో వైభవంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలో లేదు, తెలుగుదేశం పార్టీకి ఆట పోటీ కొత్త కాదు, సంక్షోభాలు మనకేం కొత్త కాదు. 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత 84లో ఈనాటి ప్రయత్నమే జరిగింది. ఆనాడు కేంద్రమే కుట్ర చేసింది, కేంద్రమే అన్నగారిని గద్దెదించి నాందల వాసరావు రూపంలో ఆ రోజు మనం మొదలు టెంప తగిలింది. కానీ ప్రతి క్రైసిస్ ను ఆపర్చునిటీగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేల తిరగక ముందే తిరిగి మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ అధికారాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. స్నేహాస్తం అందించి ఆపద కాలంలో ఒక అనుభవం కలిగిన నాయకుడు అండగా ఉండడం అనేటువంటి ఒక భావోద్వేగాన్ని దేశవ్యాప్తంగా కల్పిస్తే ఆ విధంగా కొంత వారికి లాభం జరిగి స్వతహాగా వాళ్ళు అధికారం రాగలిగే స్థాయి అక్కడికి వచ్చినా 4 సంవత్సరాలు చెలివి చేసి సహకరించి మనకు అక్కడ ఏ పదవులు ఇవ్వకపోయినా వారికి అన్ని విధాలుగా మనం ఆదరించాం. ఆఖరికి టీటీడీని వదిలిపెట్టలేదు, మార్కెట్ కమిటీలో కూడా వాళ్ళని చిన్న చూపు చూడకుండా అన్ని రకాలుగా వారికి అవకాశం ఇచ్చి గౌరవించినటువంటి మరి మన పార్టీని నరేంద్ర మోడీ గారు నిజంగా కూడా బాధాకరంగా ఉంది. ఆలోచిస్తే ఇక్కడే కాదు, మేము కూడా బాధపడుతూ ఉన్నాం. ఆ ప్రాంతంలో తెలుగు ప్రజానికంత బాధపడుతున్నారు, మనమే కాదు కర్ణాటకలో ఉన్నటువంటి, తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా బాధపడతా ఉన్నారు. ఆ దెబ్బ రేపు తగలబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. అది వారికి అర్థం కావడం లేదు. కేవలం తెలుగు ప్రజలు ఉన్నంత వరకే దెబ్బ తగలడం కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అపరచారికుడిగా పేరు సంపాదించుకున్నటువంటి ఇంత బలమైన నాయకుడిని ఇతడు దూరం పెట్టాడంటే ఇతని యొక్క భావజాలం ఎలాంటిదో, ఇతని వల్ల ఈ దేశానికి ఏమొరుగుతుంది అనేటువంటి ఒక అపనమ్మక ప్రజల్లో ఏర్పడింది. 10% దేశవ్యాప్తంగా ఓట్లు తగ్గే పరిస్థితి వాళ్ళ వారు తెచ్చుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారో మనకు అర్థం కాదు. ఏదేమైనప్పుడు కూడా మంచి రోజులే మళ్ళీ వస్తాయని అనుకుంటున్నాను. ఇక్కడ స్వతహాగా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది అనుమానం లేదు,
అక్కడ కూడా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎందులో అనుమానం లేదు. నాయకుని యొక్క నాయకత్వం ద్వారా మేము దాన్ని కూడా ముందు తీసుకుపోతా ఉన్నాం. జాతీయ స్థాయిలో మళ్ళీ చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీ. జాతీయ స్థాయిలో మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ యొక్క దశ దిశ నిర్దేశించే విధంగా మన నాయకులు చక్రం తిప్పగలుగుతారు. అలాంటి పరిస్థితులు అనుకుని దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మన నాయకుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చెప్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు శ్రీ పెద్దిరెడ్డి గారు. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య దస్తాలతో మనందరికీ అభివాదం చేస్తూ మన ముందుకు వస్తూ ఉన్నారు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో నీరాజనం ఘటిస్తున్నారు. సార్, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దయచేసి మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభకు ముఖ్య అతిథి పుష్పమాలతో అలంకరించవలసిందిగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, వేదిక పైన ఉన్న విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా సాదరంగా రమణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ పెద్దిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల్ గారు, వారి అమృత స్థలం మీదుగా 37వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సూచికగా కేక్ కట్ చేస్తూ ఉన్నారు మన వాలంటీర్స్. కేక్ తీసేయండి. రంగారు గారు వెనకొచ్చాను సార్, ఎక్కువతో చనకొచ్చు. కేక్ తీసాను, కేక్ తీసాను, కేక్ తీసాను. దయచేసి మీ ఆసనాల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి అతిథులందరూ మౌనంగా ఉంచండి. ప్లేకార్డ్స్ దించమా. సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకు, అలాగే తెలంగాణ నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, తెలుగింటి ఆడపడుచులకు, తెలుగు యువత
అలాగే తెలుగు విద్యార్థి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అనడమేంటి, రామారావు గారు పేదల కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల హృదయాల నుండి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆనాడు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేటువంటి రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈనాడు బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది కాబట్టి, రాష్ట్రానికి తేలని జరిగింది కాబట్టి ఈరోజు ఢిల్లీతో పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నేడు పోరాడుతున్నటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పోరాటం విజయవంతం అవుతుందని, ఆ పోరాటం వెనుక 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, అలాగే మహాసంఘం 5 రోజులు కలిపి మహాసంఘం జరిగి ఈ రాష్ట్రం సస్యశ్యామలైన ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎదుగుతుందని, ఢిల్లీ మీద పోరాటం విజయవంతం అవుతుందని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మీ వెనకాల మేమందరం ఉన్నామని, 5 కోట్ల మంది ప్రజలు ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మీ వెనుక ఎప్పుడు విజయం నడుస్తుందని, ఒక ధర్మయంలో ధర్మ యుద్ధంలో ధర్మం పక్కనే ఎప్పుడు విజయం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు శ్రీ ఆంజనేయ గారు, స్ఫూర్తిదాయకమైన స్వాగత ఉపన్యాసం చేసినందుకు. గౌరవనీయులు శ్రీ రామచంద్రబాబు గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ, ముందు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు 30 ఏళ్ల కింద ఈ పార్టీ పెట్టినప్పుడు ఫోన్స్ మన చేతుల్లో ఇవాళ ఉన్నాయి. ఈ ధరలు తగ్గడానికి కానీ, అతి తక్కువ రేటుకు రావడానికి కానీ కారణం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఇచ్చిన ఒక సూచన అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఆనాడు విఎస్ఎన్ఎల్ ఉండేది, విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ అని చెప్పి మోనోపాలి ఉండేది. బిఎస్ఎన్ఎల్ ఉండేది, భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్ అని మోనోపాలి ఉండేది. ప్రైవేట్ వాళ్ళు రాలా, కాంపిటీషన్ లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోయినాయి. నాకు గుర్తుంది, శాసనసభ జరిగేటప్పుడు మాధవరెడ్డి గారు హోంమంత్రి అమెరికా నుండి మొబైల్ తీస్తే నిమిషానికి 25 రూపాయల ఛార్జ్ ఉండేటప్పుడు మన నాయకుడు ఆనాటి ప్రధానికి ఇచ్చిన సలహా వల్ల మోనోపాలి ఎత్తేయటం వల్ల ఇవాళ మొబైల్ కనెక్టివిటీ అతి తక్కువ ధరకు సామాన్యుడి చేతిలోకి రావడానికి కారణం మన నాయకుని అనుభవపూర్వకమైన సూచన సలహా అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా విమానాలకు సంబంధించి కూడా ఆనాడున్న విధానం, మరి ఓపెన్ స్కై పాలసీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాజ్పేయి గారు చెప్పారు, ఓపెన్ స్కై పాలసీ పెట్టడం వల్ల దేశంలో విమానయానం సామాన్యం చింతకు చేరుతుంది అని చెప్పి. ఇవాళ ఉడాన్ అనే కార్యక్రమం మీరు వింటున్నారు. ఉడాన్ అంటే ఏం లేదు, ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ దాని పేరు, యుడిఏఎన్, ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్. ఆ పథకం రావడంలో కూడా మరి ప్రత్యేకించి విమానయానం సామాన్య చింతకు చేరడానికి కారణం ఓపెన్ స్కై పాలసీ అనే విషయాన్ని కూడా సందర్భంగా మన నాటి ప్రధాని మన నాయకుని సలహాలు సూచనల అనుభవాన్ని వాడుకున్నారు. అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి శాసనసభలో ఉన్న ఫ్లోర్ లీడర్స్ అందరినీ మలేషియా సింగపూర్ దేశాలకు అప్పుడు తీసుకుపోవడం జరిగింది. మూడు కీలకమైన నిర్ణయాలు, విమానాలు కానీ, మొబైల్ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ మన నాయకుల సూచన అనే విషయాన్ని మరొకసారి ఈ దేశ ప్రధానమంత్రి బహుశా తనకు తెలిసినంత ప్రపంచంలో ఎవరు తెలియదు అనుకుంటున్నారు. కానీ ప్రపంచం చాలా సువిశాలమైనది, ఆయన ఆలోచన విధానం మార్చుకొని మన నాయకుని అనుభవాన్ని వాడుకుని ఉంటే గత 4 ఏళ్లలో ఈ దేశానికి మరింత మంచి జరిగిందేదనే భావన నాలాంటి సామాన్యులకు ఉంది. ఈరోజు విషయాలన్నింటినీ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం కూడా చాలా సమయోచితమైంది, సందర్భోచితమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఢిల్లీలో ఇప్పటికి ఏం చేసింది వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాకు తెలిసి 2 పనులు జరిగినాయి, సంక్షేమం అద్భుతంగా పనిచేస్తుంది. మనకు అదృష్టం నీతివంతమైన పరిపాలన రాష్ట్రంలో అందిస్తున్నా యువ కిషోరం శ్రీ నారా లోకేష్ బాబు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా శ్రీ నారా లోకేష్ బాబు గారు.
అసలు వర్ల రామయ్య గారి తర్వాత మాట్లాడదు, కొంచెం ఇబ్బంది కదా ఉంటుంది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తింపకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఈరోజు మనం వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ జరుగుతుంది. నాలాగా చాలా మంది యువకులు అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినోళ్ళు మనం, అవునా కాదా? అవును. ఆనాడు రాజీవ్ గాంధీ గారు అంజయ్ గారిని అవమానపరచడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అవమానపరచడం జరిగింది. అది చూసుకుని తట్టుకోలేక ఒక పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ పెత్తనం తగ్గించిన యుగ పురుషుడు మన అన్న ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన 9 నెలలు, 9 నెలలు ఆయన ఇద్దరు పిల్లలకి పెళ్లి జరుగుతున్నా కూడా లెక్క చేయకుండా, ఎక్కిన బండి దించుకు దిగకుండా, అహర్నిశలు కష్టపడి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఘనత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి. 1982లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయలకే కేజీ బియ్యం అందిస్తాం జరిగింది. అంతేకాదు పేదలకి అప్పటి నుంచే ప్రారంభించారు ఇల్లు కడతాం. తెలంగాణ రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థని కూడా రద్దు చేస్తాం జరిగింది. కానీ అన్నగారు స్పీడ్ చూసి ఢిల్లీ వాళ్ళు అసూయపడారు. అందుకే అన్నగారు ఆపరేషన్ కి ఢిల్లీకి వెళ్తే ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి అర్థమైపోయింది 89లో మనకి ఇబ్బంది అని. అందుకే కుట్ర రాజకీయాలు చేసి ఆనాడే తెలుగుదేశం పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్న అన్నగారిని ముఖ్యమంత్రిగా దింపేస్తాం జరిగింది. కానీ అప్పుడు మన మధ్యలో విజయనగర నాయకుడు ఒక ఆయన ఉన్నారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే విజయంపై చూశారు, ఎయిర్పోర్ట్ లోనే గమనించారు, అన్నగారు దిగుతున్నారు, కుట్ర పొందినారు ఏమో అని ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ దొరికినట్టు తీసుకొచ్చి ఆ రోజు స్టూడియోలో పెడతాం జరిగింది. చాలా కష్టపడ్డారు. యావత్ భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ తల ఉంచి మళ్ళీ అధికారంలోకి రీఇన్స్టేట్ చేసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 1989 నుంచి 1989 నుంచి 1994 ఒక్కసారి ఆలోచించండి, పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడ్డారు. నేను ఇక్కడున్న సీనియర్ నాయకులు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్తారు, సార్ ఒక అంబాసిడర్ కారు వేసుకుని అన్ని ఊర్లు ఒక పద్ధతి ప్రకారం తిరిగారని. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేశారు, బలోపేతం చేశారు. 1994లో తెలుగుదేశం పార్టీకి అంత మెజారిటీ వచ్చిందండి, దాంట్లో భాగం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఎకరం ఎంత ఉండేది? 50,000 రూపాయలు. కానీ మళ్ళీ మన నాయకుడికి అద్భుతమైన విజన్ ఉంది, ఆ విజన్తోనే ఒక భవనం కడతాం జరిగింది, సైబర్ టవర్. అనేక మంది ఆరోపణలు చేశారు ఇది అసాధ్యం, ఇది కుదరదు, అసలు భవనం కూడా కూలిపోతుందని ఆరోపణలు చేస్తాం జరిగింది. కానీ 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి చూస్తే ఆ ఒక్క బిల్డింగ్ వల్ల ఇప్పుడు దాదాపు 6 లక్షల మంది యువతి యువకులు ఐటీలో పనిచేస్తాం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మా పెద్దమ్మలు అవ్వలు ఉన్నారు. ఇక్కడ 1995 నుంచి 2004 మధ్యలో అన్నగారే డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు, డ్వాక్రా మహిళలు సొంత కాలు మీద నిలబడాలని ఆనాడే చెప్పారు.
ఈ రోజు కూడా ఆ డ్వాక్రా సంఘాలే అద్భుతంగా పనిచేస్తాం జరుగుతుంది. మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆనాడు చెప్పారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చెప్తమే కాదు ఇంట్లో కూడా పాటిస్తారు ఆయన. అందుకే మా దగ్గర చెక్ బుక్లు లేవు, అంతా బ్రహ్మి దగ్గర ఉంది, మా అమ్మగారి దగ్గర ఉంది. ప్రోత్సాహం ఇంట్లో ప్రారంభం అవుతుంది. అంతేకాదు దేశ స్థాయి రాజకీయాలు దశ దిశ నిర్ణయించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. యునైటెడ్ ఫ్రంట్ కింద 2 ప్రధానమంత్రులు చేశారు. అంతెందుకు వాజ్పేయి గారిని కూడా 2 ప్రధానమంత్రి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచి పడలేదు. అహర్నిశలు రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తి. చాలా మంది చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే కేంద్రంలో భయం, ఎక్కడ డబ్బులంతా ఆంధ్ర రాష్ట్రానికి పట్టుకెళ్ళిపోతారని. కేంద్రంలో ఆనాడు వాజ్పేయి గారి సహకారంతో, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. ఆనాడే మన పనికి ఆహార పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతెందుకు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నిర్ణయించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2004 అనుకురాని పరిస్థితుల్లో మనం ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అవుతాం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే వెంటాడి వెంటాడి 700 కార్యకర్తల్ని చంపేస్తాం జరిగింది. చెప్తా స్వామి దాన్ని కూడా వస్తా, చాలా చేసాం మీకు చెప్తా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కార్యకర్త చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనంతపూర్ జిల్లాలో, ఇక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మళ్ళీ ఇంకొక ఊర్లో చంపేశారు. వెంటాడి వెంటాడి చంపేశారు, పరిటాల రవన్ని కూడా చంపేశారు, ఒక్కరిని కూడా ఉంచలేదు. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రి గారు భయపడింది లేదు. ఆనాడే నిర్ణయించారు ఎవరైతే ఫ్యాక్షన్ దాడిలో కుటుంబాలు ఎవరైతే చనిపోతారో వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాలని. ప్రతిపక్షంలో ఉన్న అహర్నిశలు కష్టపడి ఆ పిల్లల్ని చదివించిన ఏకైక ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన అప్పుడే అవినీతి మొదలైంది. దొంగబాయి పుట్టాడు. దొంగబాయి ఎవరు తెలుసు కదా? దొంగబాయి పుట్టాడు. క్విట్ ప్రో కో కింద నిధులు తీసుకున్నారు, దొరికింది దొరికినట్టుగా దోచేసుకున్నారు. సిబిఐలో తేల్చి చెప్పారు 42,000 కోట్ల రూపాయలు దోచేశారని. అలానే ప్రారంభమైన వాళ్ళని, అది వాళ్ళ చరిత్ర. 2012 దాదాపు 63 వయసులో మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర ప్రారంభించారు. ఈరోజు నాకు చాలా గుర్తు, 2 ముఖ్యమంత్రి గారితో నేను కూడా నడిచాను. చివరిలో ఉన్నా నేను కూడా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే మనల్ని అడుగుతున్నా, అయ్యా ఇంక ఎంత దూరం అయ్యా ఇంకా రాలేదేంటి అని. కానీ ఎక్కడ మన ముఖ్యమంత్రి గారు జరిగింది లేదు. అందరూ ఆపమన్నా ఆపకుండా 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం జరిగింది. ప్రజలు గౌరవనీయులు, పార్టీ నేషనల్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, వేదికను అలంకరించిన మిగతా సహచరులకు, సోదరులారా సోదరిమణులారా పత్రికా ప్రతినిధులారా అందరికీ నా నమస్కారాలు. 37వ ఆవిర్భావ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. 36 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ దేశంలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నింటికన్నా
ప్రజల మన్ననలు పొందగలిగినటువంటి పార్టీ టీడీపీ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఆ రోజు మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీఆర్ గారు ఒక దిశానిర్దేశంతో తిండి బట్ట నీడ ఈ మూడు పేద ప్రజలకు ఉండాలి అని చెప్పి చాటు చెప్పి 2 రూపాయల కిలో బియ్యాన్ని క్షీర దావతిని అదేవిధంగా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ దేశంలోనే నాంది పలికినటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీలో ఒక దిశానిర్దేశం ఆ పార్టీ కార్యకర్తల పార్టీగా ఆ కార్యకర్తల నుంచి నాయకులుగా అనేక మందిని తయారు చేసి 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి తెలుగు జాతిలో కూడా అవతల పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు పనిచేస్తుండే వాళ్ళు కానీ మొత్తం ఆయన గండిపేటలో ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు గండిపేటలో జనరల్ సెక్రటరీగా మరి అది ఒక పాఠశాల రాజకీయ పాఠశాల కింద నడిపించి అనేక మంది నాయకుల్ని తయారు చేసి మరి ఈ విధంగా మనం 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం. అపోజిషన్ పార్టీలో కూడా ఉండేటటువంటి నాయకులు అక్కడ జానారెడ్డి కానీ ఇక్కడ కానీ పేర్లు చెప్పనక్కర్లేదు, మీరంతా చూస్తున్నారు. వాళ్ళందరూ టీడీపీకి సంబంధించి మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాఠాలు నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈ రోజున 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత 10 సంవత్సరాలు అపోజిషన్ నాయకుడిగా దేశంలోనే 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పదేళ్ళు అపోజిషన్ నాయకుడిగా మొత్తం 40 సంవత్సరాలు పొలిటికల్ ఫీల్డ్లో ఉండి ఈరోజు దేశంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కూడా సీనియర్ అయినటువంటి మన నాయకుడిని మనం ఈరోజు మళ్ళీ మన ప్రజల ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాయకులు దేశం మొత్తం మీద మన నాయకులు ఒక్కరే. ఈ మధ్యనే మనం అసెంబ్లీలో చూసాం 40 ఏళ్ళు పూర్తయినటువంటి సమయంలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఆయన చేస్తున్నటువంటి కృషి కానీ ఆయన చేసేటటువంటి అభివృద్ధి కానీ ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేపట్టినటువంటి రైతులకు సంబంధించిన విషయాలు కానీ డ్వాక్రా మహిళల జనాభాలో 50% ఉండేటటువంటి మహిళలు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ రోజున అవన్నీ మళ్ళీ చెప్పే కన్నా ఒక్కటి మీరంతా ఆలోచించాలా, ఈ 37వ సంవత్సరం ఆవిర్భావ దినానికి మనకి ఒక ప్రత్యేకత ఉంది. రేపు 19లో మనం 1 సంవత్సరం లోపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ప్రజలు ఏదైతే మన నాయకుడు చేసినటువంటి కార్యక్రమం రాష్ట్రం కట్టుబాట్లతో విడిపోయింది. కట్టుబాట్లతో విడగొట్టినటువంటి రాష్ట్రాన్ని ఒక హేతుబద్ధంగా లేదు. దీన్ని ముందుకు తీసుకురావాలి. దీన్ని పైకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో మన పిల్లలకు విద్యా బుద్ధులు కావాలి, అదేవిధంగా రైతులకు నీరు కావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి అనేటటువంటి పరిస్థితులు అందరూ ఆలోచించి దానికి తగినటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించి ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అంతకన్నా ఎక్కువగా పనిచేస్తూ ఈ రోజున చాలా మంది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తామో రామో అనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశలు నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పట్టిసేమ గురించి చాలా మంది మాట్లాడతారు. 10 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. 36 వసంతాలు పూర్తి చేసుకుని 37వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి ఈరోజు తెలుగు జాతికే ఒక పండుగ లాంటిది అని చెప్పి పనిచేస్తున్నా. భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం జాతీయ పండుగను తెలుగు వారికి తెలుగుదేశం పడవేపో దినోత్సవం జాతీయ పండుగతో సమానమని చెప్పని వినమ్రంగా ఇందుకు కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నరసింహారావు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శులు చిరంజీవి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరో ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఇంగాల పెద్దిరెడ్డి గారికి
వేదిక మీదటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కళా వెంకట్రావు గారికి, గౌరవ పొలిట్ బ్యూరో సభ్యులకు, వేదిక మీద పెద్దలందరికీ పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు నమస్కారాలు. తెలుగు ప్రజానీకానికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఈరోజు ఈ సాయంత్రం సమయం వేళ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ గురించి, పార్టీ గొప్పతనం గురించి, చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి మహనీయుడు, మహానాయకుడు, ప్రపంచంలోనే తెలుగు వర్ణరు అని చెప్పని భారతదేశంలో ఆత్మగౌరవ మేధంతో ముందు నడిపించినటువంటి మహనీయునికి ఎన్టీ రామారావు గారు జుహార్ అర్పిస్తూ, తెలుగుదేశం పార్టీ పిటక ముందు 36 ఇళ్లకితం ఉన్నటువంటి పరిస్థితి, ఒక భార్య ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో గమనించినట్టయితే కేవలం 1-2 సామాజిక వర్గాలు, కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే. కానీ 36 రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీ సాధారణమైనటువంటి వ్యక్తులను, సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళను, రాజకీయ నేపథ్యం లేని లక్షలాది మంది నాయకులను తయారేసినటువంటి ఏకైక పార్టీ జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి మనవి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో పుట్టినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రి కాగలిగిండు అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పని మనవి చేస్తున్నా. అదేవిధంగా స్వర్గీయ బాలయ్య గారు కేంద్రంలో ఉండేటువంటి లోకసభ స్పీకర్ కాగలిగిండు అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వల్ల, స్వర్గీయ ఎన్టీ రామారావు వల్ల, బాబు గారి యొక్క ప్రోత్సాహం వల్ల అని చెప్పి మనవి చేస్తున్నా. నాలాంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలోటువంటి ప్రభుత్వంలో మంత్రి కాగలిగినాము, మీ వేదిక ముందు మాట్లాడగలుగుతున్నాము అని చెప్పంటే ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకుల యొక్క మంచి లక్షణాల గురించి మనవి చేస్తున్నా. నిన్న మేము చూసినాం, 3వ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం, మన జాతీయ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో తలమునకలే ఉన్నారు, అనేకమైనటువంటి సమస్యలను అసాధ్యం అనుకున్న సుసాధ్యం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి తరుణంలో 37 ఆయుర్వేద దినోత్సవం వచ్చింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి ధైర్యంతో స్థైర్యంతో రాష్ట్రంలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఒక పిలిపించిన, ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయులు అనుమతితో పిలిపించేసి హైదరాబాద్ నగరం నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామం వరకు ఎక్కడ ఏ కార్యకర్త ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడే విధంగా ఎగరేయండి అని చెప్పని పిలిపిస్తే దాదాపు 2000 గ్రామాలలో జెండరేసిన వ్యక్తిగా భావిస్తున్నాను. ఆ విధంగా పార్టీ మీద నమ్మకం ఉన్నది, పార్టీ నాయకుల మీద నమ్మకం ఉన్నది. వేదిక పోయినటువంటి వాళ్ళందరూ ఒక్కో భార్య మనం గమనించినట్టయితే ఏ రాజకీయ పార్టీల్లో కూడా సామాజిక సమతుల్యత ఉండదు, తెలుగుదేశం పార్టీలోనే సామాజిక సమతుల్యంతో జాతీయ స్థాయిలో ఉండేటువంటి ప్రధానమైన జాతీయ పార్టీలు కూడా ఆలోచింపజేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మనవి చేస్తున్నాం.